మీడియాలో పెరిగిన పోటీతత్వంలో సంచలనాలకు ప్రాధాన్యం ఇవ్వటం సరికాదన్నారు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. విలేకరులు రాసే వార్తలు నిర్మాణాత్మకంగా ఉండాలని హితవు పలికారు ఆయన. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న జర్నలిస్టు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు ఆయన. సమాజంలో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నది పోలీసులు జర్నలిస్టులేనన్నారు. ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు ఆయన. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 100,000 రూపాయలు, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలుంటే 3,00,000, ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ 5 ఏళ్ల పాటు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఈరోజు డెస్కుల్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులను హెల్త్ కార్డులను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. అదేవిధంగా ఈరోజు కింది స్థాయిలో మండలాల్లో జిల్లాల్లో పనిచేసేటువంటి అక్రిడేషన్ కార్డులు కూడా గతంలో కేవలం 13-14 వేలు ఉంటే ఇప్పటికే అది 18,000 దాటింది. బహుశా ఇంకా కొన్ని జిల్లాల్లో ఇస్తే 20,000 ఖర్చు అవుతుంది. అంటే మండల స్థాయిలోనైనా రాష్ట్ర స్థాయిలోనైనా విధిగా ఉదారంగా ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డు హెల్త్ కార్డు రావాలని ఇవాళ చాలా పాజిటివ్ గా ఉంటున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జర్నలిస్ట్ పరిస్థితి నాకు మాకు ఎందుకంటే రాజకీయ నాయకులకు పోలీస్ అధికారులకు జర్నలిస్టులకు పొలిటీషియన్ ప్రెస్ పోలీస్ ఈ 3 P లకు ఒక ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఒక టైం ఉండదు జీవితంలో మనం అనుకున్న కార్యక్రమం ఎప్పుడు ఏం చేయగలుగుతామో అది. మనం హెల్త్ కార్డ్స్ కూడా ఈరోజు చాలా బాగా తెచ్చుకున్నాం, కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చుకున్నాం. కార్పొరేట్ వైద్యం ఇస్తున్నాం అన్ని పెద్ద ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యాన్ని కూడా మనం అందించుకుంటున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ జీవో రాకముందు కొంతమంది చనిపోతే ఆ కుటుంబాలకు కూడా మనం ఈరోజు కొంత ఎక్స్పెన్షన్ రూపంలో ఇచ్చాం. సిఎంఆర్ఎఫ్ కింద కూడా దాదాపు 1.5 కోట్లు ఇచ్చాం. మా జిల్లాలో కూడా నాగరాజు ఇట్లా ఒకరిద్దరి నా దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు సీఎం గారికి చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 125 మందికి 1,50,000 రూపాయలు వారి వైద్యం కోసం కూడా హెల్త్ కార్డ్స్ రాకముందు ఆ మధ్య పీరియడ్ లో గ్యాప్ పీరియడ్ లో ఆర్థిక సహాయాన్ని కూడా అందించాం. జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు నిధిని కేటాయించారని, అందులో 2014లో 10 కోట్లు, 2015లో 10 కోట్లు, 2016లో ఇప్పుడు 30 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో పెట్టారు.